హాయ్ గైస్, ఈరోజు ఆగస్ట్ 12. మనం ఫస్ట్ టైం యుఎస్కి పోయే టైం వచ్చింది. ఇప్పుడు టైం 6 అవుతుంది. మనం హైదరాబాద్ నుండి బయలుదేరే ఫ్లైట్ 9:55 ఉంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఎయిర్పోర్ట్ కి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వస్తలేరు. మమ్మీ డాడీ ఇద్దరు పోదామంటే ఇద్దరు తమ్ముళ్ళని కూడా తీసుకుపోవాలి. ఇంట్లో నానమ్మ అమ్మమ్మ కూడా ఉన్నారు. ఒకరు వచ్చి ఒకరు రాకపోతేనేమో నాకు మంచి కనిపించదు. సో ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వస్తలేరు, దోస్తుగాలు వస్తున్నారు. పోయే ముందు మన స్టూడియోని ఒక లాస్ట్ సారి చూసుకుందాం. ఈ గోడలు, ఈ సామాన్లు, ఈ టేబుల్ అన్ని నేను వచ్చే వరకు ఎట్లా బతుకుతాయో ఏమో. 2 చెక్ఇన్ బ్యాగులు, ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక బ్యాక్ ప్యాక్ మొత్తం అన్ని తీసుకొచ్చి కార్ డిక్కిలేసి బయలుదేరినాం. మనం యుఎస్ కి పోయే రూట్ ఫస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ, నెక్స్ట్ ఢిల్లీ టు రియాద్. రియాద్ అనేది సౌదీ అరేబియాది క్యాపిటల్ సిటీ. తర్వాత రియాద్ టు వాషింగ్టన్. వాషింగ్టన్ ఏమో మన యుఎస్ కి క్యాపిటల్ సిటీ. ఈ ఢిల్లీ, రియాద్, వాషింగ్టన్ అన్ని క్యాపిటల్లే. మన స్టాప్లు అన్ని క్యాపిటల్ సిటీలలోనే ఉన్నాయి. వేరే ఉంటది మరి కథ. టైం ఇప్పుడు 8 అవుతుంది. మన వికాస్ గాడు మార్నింగ్ 5:30 వచ్చి రెడీగా ఉన్నాడు. పక్కన ట్రాలీలు ఉండే, తీసుకొని లగేజ్ వేసుకొని బయలుదేరినాం. మన ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ టు ఢిల్లీ వరకు ఇండిగో ఫ్లైట్స్ ఉంది. మన పాత వీడియోలో చెప్పినట్టు స్టూడెంట్ లాగా బుక్ చేసుకుంటే 25 kgs చెకిన్ బ్యాగేజ్ అలో వేస్తారు. ఎక్స్ట్రా చెకిన్ బ్యాగ్ కోసము మన ఫ్లైట్ కంటే 6 అవర్స్ ముందు ఇండిగో వెబ్సైట్ లో 3,000 rupees కి యాడ్ ఆన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అట్లనే 3,000 ఎక్స్ట్రా పే చేసి ఎక్స్ట్రా 25 kgs యాడ్ చేసుకున్నా. బోర్డింగ్ పాస్ తీసుకున్నాము, చెకిన్ బ్యాగేజ్ ఇచ్చేసినాము. ఉట్టి మన క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ ఉంది. చెకిన్ దగ్గర అసలు వెయిట్ అది ఇది అని ఏం ప్రాబ్లం కాలేదు. జస్ట్ స్టూడెంట్ ప్రూఫ్ అడిగినరు, I-20 చూపించిన. నెక్స్ట్ లగేజ్ ఇచ్చేసినా తీసుకున్నారు. సెక్యూరిటీ చెక్ అయిపోయింది, లోపలికి వచ్చేసినాం. మన బోర్డింగ్ కి టైం అయిపోయింది, ఇక ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్గా 9:55 మన ఫ్లైట్ స్టార్ట్ కావాలి. మేము 9:45 ఫ్లైట్ ఎక్కినాము. అప్పటి నుంచి రోడ్ మీద రౌండ్గా తిప్పుతూనే ఉన్నాడు. 10:15 దాకా రోడ్ మీదనే తిరిగి తిరిగి మొత్తానికి ఎగిరింది. టైం 12:10 అవుతుంది. లేట్ ఎగిరినా కానీ దిగడం అయితే కరెక్ట్ టైంకే దిగినాము. మన చెకిన్ బ్యాగ్లు కలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి దిగేలోపే సలికి నా ముక్కు బ్లాక్ అయిపోయింది. లగేజ్ కలెక్ట్ చేసుకోగానే పక్కన ఒక చాయ్ షాప్ ఉండే, ఈ వేడి చాయ్ తాగితే కొంచెం ముక్కు రిలాక్స్ అయింది. ఇప్పుడు మనం టెర్మినల్ 2 ఉన్నాము. మన నెక్స్ట్ ఫ్లైట్ రియాద్కి టెర్మినల్ 3 నుంచి ఉంటుంది. ఇక చాయ్ తాగేసి టెర్మినల్ 3కి బయలుదేరినాం. 3rd టెర్మినల్కి పోయి మళ్ళీ లోపలికి ఎంటర్ అయినాం. లోపలికి అయితే ఎంటర్ అయినాం బాగానే ఉంది, కానీ ఇంకా మన క్యాబిన్ బ్యాగ్స్ కోసం కౌంటర్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు చెకిన్ బ్యాగ్లు ఇవ్వకుండా లోపలికి పోలేము, బయటికి పోలేము. ఈ ఏరియాలోనే వెయిట్ చేయాలి. ఎయిర్పోర్ట్లో ఏం డౌట్ ఉన్నా ఫ్లైట్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఈడ ఇన్ఫర్మేషన్ డెస్క్లో అడగొచ్చు. సో ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చినాము. మస్త్ ఆకలి అవుతుండే. తినడానికి చూస్తుంటే మసాలా ట్విస్ట్ అని ఒకటి కనిపించింది. ఈ ఏరియా మొత్తంలో కొంచెం చీప్గా ఫుడ్ అంటే ఇన్నే ఉండే. 2 బర్గర్లు అండ్ ఒక బిర్యానీ డబ్బాకి 900 అయింది. సో నిన్న ప్యాకింగ్ చేసేటప్పుడు డస్ట్ వల్ల అనుకుంటా మొత్తం ముక్కు గారుతూనే ఉంది. సో ఇప్పుడే టాబ్లెట్ వేసుకొని కూసున్నా. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. మన ఫ్లైట్ ఏమో 6:40 ఉంది. మన ఫ్లైట్ డిపార్చర్ టైం కంటే 4 అవర్స్ ముందు కౌంటర్ ఓపెన్ చేస్తారంట. అంటే ఇంకొక 10-15 నిమిషాలు గుస్తుంటే సరిపోతుంది. ఒకవేళ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఈ ఎయిర్పోర్ట్ లో కూడా చేసుకోవచ్చు. రేట్ అయితే బయట కంటే బరాబర్ ఎక్కువ ఉంది. గూగుల్ రేట్ కంటే 5-6 రూపీస్ ఎక్స్ట్రా చెప్తున్నారు. నాకైతే కరెన్సీ కన్వర్షన్ కోసము వెస్టర్న్ యూనియన్, సెంట్రల్ బ్యాంక్ ఇంకా ఈబిక్స్ క్యాష్ అనిపించినాయి. ఒక్కొక్క రేట్ ఒక్కొక్కలాగా ఉండే. కన్వర్షన్ కోసం మినిమం $100 తీసుకోవాలన్నారు. మళ్ళీ చెకిన్కి ఇచ్చేటప్పుడు మన బ్యాగ్కి పాత ఫ్లైట్ ఏమైనా ట్యాగులు ఉంటే తీసేస్తే మంచిది. ఓన్లీ సింగిల్ ట్యాగులు ఉంటే ఎయిర్లైన్స్ వాళ్ళకి కూడా మిస్ప్లేస్ అయితే ట్రాక్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. కౌంటర్ ఓపెన్ అయిందంట, పోతున్నా. కౌంటర్ ఓపెన్ కాగానే మనం ముందున్నాం కాబట్టి జనాలు జర తక్కువనే ఉండే. ఇండిగోలో జస్ట్ హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్కే మనం బ్యాగ్లకు పెట్టిన పేపర్ కొంచెం డ్యామేజ్ అయిపోయింది. టేప్ కూడా కొంచెం పోయినుండే, మళ్ళీ కొత్త తీసిన. చలికి నా పరిస్థితి అయితే ఇట్లా అయిపోయింది. ఇక్కడ సౌదీ ఎయిర్లైన్స్లో నాకు బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు నా 820 ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ది సర్టిఫికేట్ అడిగినరు. బోర్డింగ్ పాస్ తీసుకున్నా అయిపోయింది. ఈడనే 2 ఫ్లైట్లు, ఐ మీన్ ఢిల్లీ టు రియాద్ అండ్ రియాద్ టు వాషింగ్టన్ వి బోర్డింగ్ పాస్లు ఇచ్చేసిండ్రు. వెనకాలనేమో 2 చెకిన్ బ్యాగ్లే స్టిక్కర్లు అంట పెట్టినరు. అట్లనే క్యాబిన్ బ్యాగ్ అండ్ బ్యాక్ ప్యాక్ చేసుకోవడానికి 2 పేపర్ ముక్కలు ఇచ్చిండ్రు. బట్ ఈ ట్యాగ్ లేసినంత మ్యాండేటరీ కాదు. ఇక పాస్పోర్టు, బోర్డింగ్ పాస్ తీసుకొని ఇండియన్ ఇమిగ్రేషన్ కౌంటర్కి పోయినాం. లైన్ అయితే పెద్దగానే ఉండే. నా ఫోన్లది సిమ్ ఇంట్లో పెట్టేసిన. మన బాటగాడేమో బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు సౌదీ కౌంటర్లో ఫోన్ మర్చిపోయిండు. లైన్లు ఉన్నప్పుడు ఎవరో వచ్చి పిలువబట్టి పోయి తీసుకున్నాడు, కానీ లేకపోతే బిస్కెట్ అవుతుండే. మన ఇమ్మిగ్రేషన్ అయిపోయానికి ఒక 30 మినిట్స్ అయింది. జస్ట్ పాస్పోర్ట్ల వీసా చూసి ఏ కోర్స్ చేయడానికి పోతున్నావు అని అడిగిండు. డేటా సైన్స్ అట్ UMBC అని చెప్పిన. మన ఢిల్లీ నుండి బయలుదేరే టికెట్ మీద పాస్పోర్ట్లో ఇట్లా స్టాంప్ కొట్టి లోపలికి పంపించిండు.
బ్యాగ్ వేసుకొని వేసుకొని పిచ్చిలేస్తుండే పరిసరాలను అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న హ్యాక్ వచ్చింది. మన బ్యాక్ ప్యాక్ ని ఇట్లా క్యాబిన్ బ్యాగ్ హ్యాండిల్ కి కట్టేసి గుంజుకుంటావచ్చు. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, లోపలికి ఎంటర్ అయినాం. ఇక ఏం పని లేదు, బోర్డింగ్ స్టార్ట్ అయ్యేదాకా మొత్తం ఖాళీనే. ఇక్కడ ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ది ఒక డబ్బా కూడా ఉంది, కాల్స్ కోసం ఇంటర్నెట్ కోసం కావాలంటే ఇలా ప్యాక్ ఇప్పించుకోవచ్చు. టైం 4:30 అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. పైన ఫుడ్ కోర్ట్ ఉంది, పోతున్నాము. ఇప్పుడే కేఎఫ్సీలో లైట్గా ఏదో కొంచెం ఫుడ్ తిన్నాం. ఫుడ్ తినడం అయిపోయింది, బాగానే ఉంది. మన బోర్డింగ్ పాస్ మీద స్టాంపులు సర్కిల్లు కొట్టి గేట్ నంబర్ B17 అని చెప్పిండ్రు. తినడానికి ఒక ముందు గేట్ 17 దగ్గర జనాలుండే, తినేసి గేట్ 17కి వస్తే మొత్తం ఖాళీ, అందరు లోపలికి వెళ్ళిపోయినరేమో అని పరిశాన్ అయినా. తర్వాత ఒక అన్న కడిగితే బోర్డింగ్ గేట్ 17B నుంచి 15A కి చేంజ్ అయిందని చెప్పిండు. సో ఈడున్నారు జనాలంతా, గ్యాప్ల మైండ్ ఖరాబ్ అయింది. మన 6:40 ఫ్లైట్ గంట డిలే అంట, ఇప్పుడు 7:30కి స్టార్ట్ అవుతుందంట. మొత్తానికి 6:50కి బోర్డింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. మన క్యాబిన్ బ్యాగ్ బ్యాక్ ప్యాక్ తీసుకొని మన ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఎంటర్ అయినా. ఎంటర్ కాగానే పిల్లోస్ కనిపించినాయి, ఒకటి లేపేసిన. దీనమ్మ సలి మైండ్ పోతుంది లోపల. కొంచెం సేపటికి వాళ్ళే అందరికి ఒక మినీ బ్లాంకెట్ ఇచ్చిండ్రు, ఇక మీద వేసుకొని కూర్చున్నా. తర్వాత మన టీవీలో ఇన్స్ట్రక్షన్స్ది వీడియో ప్లే అయింది. జరసేపు అయినాక హైజీన్ కిట్ అని ఒకటి ఇచ్చిండ్రు, రెండు మాస్కులు, రెండు వెట్ వైపులు, రెండు శానిటైజర్లు ఉండే. నెక్స్ట్ ఒక ఇయర్ ఫోన్స్ తెచ్చిచ్చిండ్రు. ఇయర్ ఫోన్స్ ని టెస్ట్ చేద్దామంటే నా బొంగుల టీవీ ఏం పనిచేస్తలేదు, జస్ట్ డిస్ప్లే వస్తుండే అంతే. మనది రియాద్ కి 4 అవర్ ఫ్లైట్. ఎక్కిన గంటకు ఫుడ్ తెచ్చిండ్రు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చిండ్రు, మెయిన్ ఐటమ్ చికెన్ రైస్ అండ్ ఒక మిక్స్డ్ పచ్చడి ఇచ్చిండ్రు, నీట్ గా బాగానే ఉండే. నెక్స్ట్ వెజిటబుల్ సాలడ్ ఉండే, డెజర్ట్ కి 2 గులాబ్ జాములు ఇచ్చిండ్రు. ఈ ఫుడ్ అంతా బాగానే ఉండే, మంచిగానే అనిపించింది. ఈ ఫ్లైట్లో వికాస్ గాన్ సీటు నాకంటే ఒక 20 సీట్ల ముందుండే. ఒక 4 గంటలు ట్రావెల్ చేసినాక దిగి బయట నించున్నా. వికాస్ గాడ్ అయితే నాకు ఏడా కనిపించలేడు, తప్పిపోయిండు. బయటగా వికాస్ గాన్ కోసం చూస్తుంటే మనోడు ఒకటి తెలుగోడు కనిపించిండు. తర్వాత చిరసేపటికి వికాస్ గాడ్ దొరికిండు. ఈడ సౌదీయాల ఫ్లైట్ దిగంగానే ఒక చిన్న సెక్యూరిటీ చెక్ అయిన ఉండే, ఎన్ని అవర్స్ లే ఓవర్ ఉంది, ఏడీకి పోతున్నారు అని ఏం చూడలేదు. నార్మల్గా అయితే సౌదీ ఎయిర్లైన్స్ అని ప్రకారం మనకి ఒకవేళ 12 అవర్స్ కంటే ఎక్కువ లే ఓవర్ ఉంటే ట్రాన్సిట్ వీసా కావాలంట, బట్ ఇక్కడ వీళ్ళు ఏం చూడకుండానే జస్ట్ బ్యాగులు స్కాన్ చేసి పంపించిండ్రు. యాక్చువల్గా లెక్క ప్రకారం మనకి రియాద్లో 11 అవర్ 40 మినిట్స్ లే ఓవర్ ఉండాలి. ఢిల్లీ టు రియాద్ అప్పుడు మన ఫ్లైట్ ఒక గంట డిలే అయింది కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 10 అవర్స్ లే ఓవర్ ఉంది. ఇప్పుడు మన ఓవరాల్ లే ఓవర్లో ఒక గంట తగ్గినా కానీ మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్లో 10 అవర్స్ స్పెండ్ చేయాలి. ఎయిర్పోర్ట్లో మనం కొందామంటే నా దగ్గర అసలు క్యాష్ లేదు, నా HDFC 4X కార్డ్ అసలు యాక్టివేట్ అయిందో లేదో తెలియదు. ఎయిర్పోర్ట్లోనే పక్కన ఒక ఏటీఎం కనిపించింది, చెక్ చేద్దామని $100 విత్డ్రా కొట్టిన. టోటల్ కన్వర్జన్ ట్యాక్సులు అని చెప్పేసి 110 కట్ అయింది. ఇక నెక్స్ట్ వాటర్ కోసం చూసుకుంటా డ్యూటీ ఫ్రీకి పోతే ఒక్క వాటర్ బాటిల్ 4 సౌదీ రియాల్ అని ఉండే, అంటే ఆల్మోస్ట్ $1.10 అన్నట్టు. ఎయిర్పోర్ట్లోనే పక్కన ఒక దగ్గర వేరే స్టోర్లో వాటర్ బాటిల్ హాఫ్ రేట్కి దొరికింది. సౌదీలో అయితే వాటర్ మస్తు కాస్ట్లీ, ఒక చిన్న బాటిల్కి $2 అయింది. నెక్స్ట్ ఇక మన లేఓవర్ 10 గంటలు స్పెండ్ చేయడానికి చూస్తుంటే 2 లాంజ్ ఆప్షన్స్ కనిపించినాయి. ఒకటేమో సౌదియా అల్ఫుర్సాన్ లాంజ్ అంట, ఇంకోటేమో వెల్కమ్ లాంజ్. మేమైతే వెల్కమ్ లాంజ్కి పోయినాము. లాంజ్ రివ్యూది డీటెయిల్ ఒక వీడియో చేస్తా, ఆ వీడియో అప్లోడ్ చేసినాక ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్ లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 7 అవర్స్ లేటర్ ఇట్లా లాంజ్ లో ఒక 10 అవర్స్ టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అయ్యి ఇక నెక్స్ట్ ఫ్లైట్ కి బయలుదేరినాం. మళ్ళీ మన లగేజ్ అంతా తీసుకొని లోపలికి ఎక్కినాం. ఇవన్నీ ఫస్ట్ క్లాస్ సీట్లు అంట. ఈసారి కూడా వికాస్ గాన్ సీటు వేరే దగ్గర ఉండే, నా పక్కనోనికి అడిగి సీట్ రిప్లేస్ చేసినాం. మళ్ళా చైనీస్ లెవో ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయిపోగానే మన ఫ్లైట్ ఎగిరింది. మళ్ళీ సేమ్ అదే పర్సనల్ హైజీన్ కిట్ అని ఇచ్చిండ్రు, సేమ్ ఇయర్ ఫోన్స్ ఇచ్చిండ్రు. ఈసారి టెస్ట్ చేయడానికి మన టీవీ కూడా పనిచేస్తుండే. మన సానిక్ మూవీది 2nd పార్ట్ థియేటర్లో చూడడం సెట్ కాలేదు, సో ఇప్పుడు ఇక్కడ సెట్ చేద్దాం. ఇయర్ ఫోన్స్ ఆడియో క్వాలిటీ అయితే బక్వాస్ ఉండే, అసలు నాయిస్ క్యాన్సలేషన్ లేదు, బొంగులేదు. కొంచెం సేపు ఎగిరినాక ఇది ఒకటి ఏదో ప్యాకెట్ ఇచ్చిండ్రు, దీంట్లో ఒక ఐ మాస్క్, ఒక పెయిర్ ఇయర్ ప్లగ్స్, ఒక పెయిర్ సాక్స్ ఇచ్చిండ్రు. సలికి సాక్స్ వేసుకున్నా, కళ్ళకి మాస్క్ పెట్టుకున్నా, ఇయర్ ప్లగ్స్ అయితే బక్వాస్ ఉండే, దీంతో కూడా అసలు నాయిస్ క్యాన్సలేషన్ లేదు.
ఒక గంట రెండు గంటలు అయినాక ఫుడ్ తెచ్చిండ్రు. ఫుడ్ కోసం ఈసారి క్రొసాంట్, అదే ఎగ్ పఫ్ షేప్ లో ఒక బన్ను, డిప్పింగ్ కోసం ఏదో పేస్ట్, ఒక బ్లాక్ కాఫీ అండ్ మిల్క్ పౌడర్ ఇచ్చిండ్రు. ఈ పౌడర్ మన కాఫీలా కలిపితే మన నార్మల్ కాఫీ తయారైతుంది అన్నట్టు. స్వీట్ అడిగినా కాబట్టి నాకు లోపల బాక్స్ లో ఏదో వాఫిల్ లాంటిది జామేసి ఇచ్చిండ్రు. మన వికాస్ గానికి ఏమో ఏదో మ్యాష్డ్ ఎగ్, మష్రూమ్, వెజిటేబుల్స్ ఇచ్చిండ్రు. బక్వాస్ ఉండే. ఇంకా ఒక 9 అవర్స్ ఇట్లనే కూసోవాలి. సీట్లో అయితే నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ఈ సలోకటి కాకుండా ఫ్లైట్లో అసలు నాకు డిస్కంఫర్ట్ అనిపించలేదు, మొత్తం స్మూతే ఉండే. ఇప్పుడు ప్రపంచం అంతా మన గుప్పెట్లో ఉంది మైక్. తినేసి ఇక జెర్సీ ఎగిరినాక మ్యాప్తో ఆడుకున్నా. మనం ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ అయినాం, నెక్స్ట్ స్టాప్ ఇక్కడ ఢిల్లీలో ఉండే, తర్వాత ఢిల్లీ టు రియాద్ ఉండే. రియాద్ లో అరౌండ్ 10 గంటలు లాంచ్ లో వెయిట్ చేసి వాషింగ్టన్ కి బయలుదేరినాం. ఇప్పుడేమో యూరోప్ లో ఉన్నాము. ఈడి నుండి మన వాషింగ్టన్ డీసీకి పోవాలి. మన ఫ్లైట్ కి ముందల వెనకాల ఒక కెమెరా ఉంటది, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ ఎవరన్నా గాల్లో తిరుగుతుంటే ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒక 5 గంటలు ఎగిరినాక ఫుడ్ తీసుకొచ్చిండ్రు. ఈసారి ఫుడ్ లో బ్రెడ్, స్వీట్ లాగా కనిపించే పేస్ట్ బాల్లు, చికెన్ రైస్ ఇచ్చిండ్రు. ఈసారి ఫుడ్ అయితే గలీజ్ ఉండే, జరసేపటికి కడుపుల రియాక్షన్లు కూడా అయినాయి. మొత్తానికి మన ఫ్లైట్ యుఎస్ లో ఎంటర్ అయింది. ఇప్పుడు న్యూయార్క్ లో ఉన్నాము. జీటీఎఫ్ ఐలు ఉన్నట్టు దగ్గర నుంచి టాప్ యాంగిల్ బాగుండే. యాక్చువల్గా మన ఫ్లైట్ డ్రాప్ పాయింట్ దాటి వెళ్ళిపోయింది, సో మళ్ళీ యూటర్న్ చేసుకుంటున్నాం. మొత్తానికి సేఫ్గా యుఎస్లో ల్యాండ్ అయినాం. ఇప్పుడు ఇక్కడ టైం 3:00 అవుతుంది. మన క్యాబిన్ బ్యాగులు తీసుకొని ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్ లైన్లో నించుండే. లైన్ అయితే స్మూత్గా ఫ్లో అయితేనే ఉంది, బట్ ఈ లైన్లో ఆల్మోస్ట్ గంట అయింది. మొత్తానికి మన ఇమ్మిగ్రేషన్ అయిపోయింది. అసలు ఇమ్మిగ్రేషన్ క్వశ్చన్స్ ఏం అడిగిండ్రు, ఎక్స్పీరియన్స్ ఏది అని చెప్పేసి వీడియో వేస్తా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేసినాక ఐ బటన్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో పెడతా, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇక ఒక 1/2 గంట బ్యాగుల కోసం నించుంటే అన్ని బ్యాగులు వచ్చేసినాయి. మన బ్యాగులన్నీ కలెక్ట్ చేసుకున్నాము. ఈ బ్యాగులను ఎగ్జిట్ వరకు ఈజీగా తీసుకోపోవాలంటే మనకు ట్రాలీ కావాలి. ఇక్కడ యుఎస్లో మనకు ట్రాలీ కావాలంటే మనం పైసలు కట్టాలి. మన ఇండియాలో అయితే ఆల్రెడీ టికెట్ అప్పుడే ఎయిర్పోర్ట్ వాళ్ళకి ట్యాక్స్ కడతాం కాబట్టి కార్ట్లు ఫ్రీ ఉంటాయి. ఇక్కడ యుఎస్లోనేమో స్మార్టే కార్ట్ అనేటోళ్ళు ట్రాలీస్ని హ్యాండిల్ చేస్తారు, సో మెయింటెనెన్స్ కోసం $6 పర్ కార్ట్ తీసుకుంటారు. సో ఆ కార్ట్ తీసుకోవడానికి ఇట్లా వెండింగ్ మెషిన్స్ ఉంటాయి. ఈ $6 ని మనం కార్డ్తో పే చేయొచ్చు, లేకపోతే క్యాష్ కూడా పెట్టొచ్చు. మన దగ్గర $100 ది నోట్ ఒకటే ఉండే. చేంజ్ కోసం ఇక్కడ పనిచేసేటోని అడిగితే ఆయననే చిల్లర ఇచ్చిండు. ఇక ఒక $5 నోట్, ఒక $1 నోట్ ఎంటర్ చేయగానే మన కార్ట్ అన్లాక్ అయింది. ఇక గుంజుకొని సామాన్ అంతా దీని మీద పెట్టేసినాం. వికాస్ గారు సామాన్ అంతా ముందు తీసుకోవేయండు, నేను ఒక 2 బ్యాగులు గుంజుకుంటూ వచ్చిన. మనకు రియాద్లో కలిసినోడు ఇక బయలుదేరిండు. ఫైనల్లీ యుఎస్లో మన ఫస్ట్ అడుగు పడ్డది. మనని పిక్ చేసుకోనికి ఎవ్వరు రాలేరు. నన్ను August 12th బయలుదేరమని చెప్పి ఫాల్తూ వాళ్ళందరూ నేను దిగే టైంకి హైదరాబాద్ లో ఉన్నారు. హాలిడేస్ అని చెప్పి అందరు ఇంటికి వచ్చారు. సో తెలిసిన వాళ్ళు ఒకరు ఊబర్ బుక్ చేసి వాట్సాప్ లో బుకింగ్ డీటెయిల్స్ పంపిర్రు. ఊబర్ కోసము మనకి వాషింగ్టన్ ఎయిర్పోర్ట్ నుంచి మన UMBC దగ్గర వెస్ట్ల్యాండ్ అపార్ట్మెంట్స్ కి $103 అయింది. ఇద్దరివి కలిపి 3 పెద్ద బ్యాగులు, ఒక క్యాబిన్ బ్యాగ్ వెనకాల డిక్కీలో సరిపోయినాయి. ఒక పెద్ద బ్యాగ్, ఒక క్యాబిన్ బ్యాగ్ ఏమో మన ఊబర్ అన్న ముందల పెట్టుకున్నాడు. 2 బ్యాక్ ప్యాక్లు ఏమో పక్కన పెట్టుకుని వెనకాల కూర్చున్నాం. ఇదెక్కడ మాసరామో. ఆల్మోస్ట్ మన రూమ్కి వచ్చేసినాము. పక్కన గల్లంతా మనదే. సో ఇది మన రూమ్. పిన్ కొట్టి లోపలికి పోవాలి. అట్లా మొత్తానికి సేఫ్ గా కొంచెం సర్దితోని యుఎస్ కి వచ్చేసినాము. అడ్మిషన్ అయిపోయింది, వీసా అయిపోయింది, యుఎస్ కి అయితే వచ్చేసినాము. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైతుందో చూడాలి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మార్వెల్ స్టూడియో ఛానల్ మాత్రం మార్చకండి, కొంచెం ఎక్కువైనట్టుంది. అండ్ యా అంతే మరి, బాయ్.